देवी माया वसंत सेन पात्र नाण्यमलतो दादापु निंडिनदी ఒక నగరవధువుగా మారేందుకు సౌందర్యము కావ్యము సంగీతము నృత్యము వంటి కళలతో పాటుగా మరొక గుణముండుట అత్యవసరము. సంపూర్ణ శారీరక సుఖమును అందించు ఈ కళయందు మన వసంత సేన పోటీదారులందరికీ ముందంజలో ఉంది. కావున మీరందరూ కూడా మీ కామకళతో విటులను సంతృప్తిపరచి మీ పాత్రలను బంగారు నాణములతో నింపండి. ఏ స్త్రీ అధిక బంగారు నాణములను గెలుచుకొనునో ఆమె ఈ సంవత్సరాంతమున 2 సంవత్సరముల పాటు నగరవధువుగా ప్రకటించబడుతుంది. మిమ్మల్ని తీసుకురమ్మని మహారాణి అధిరతిని పంపినారు. నిజముగానా? అధిరతిని లోనికి ప్రవేశపెట్టు. ఆజ్ఞ. వింటిరా, లావణ్య కొరకు అధిరతుడు వచ్చినాడు. ఇక మనం ఇక్కడెందులకు? పదండి వెళదాం. సరే లేవండి, బయలుదేరదాం. లేవండి, త్వరగా లేవండి. ఏమిటిది లావణ్య, ఏమిటి వ్యాకులత? 200 బంగారు నాణెములు నిన్ను గెలిపించుటకు తీసుకురాలేని వానితో జీవితమును పంచుకొనుటకు ఆతృత చెందుట తగదు. ఆ పొరపాటు నేను ఎన్నటికీ జరుగనివ్వను. జీవితమును పంచుకొనుటకు కేవలం ధనముంటే సరిపోదు. బాగానే మాటలు నేర్చావే. మాకన్నా మీకు ఎక్కువ తెలియనా? పురుషునితో శారీరక సంబంధం ఏర్పరచుకొనుట శారీరక అవసరము. ఆ బంధంతో దేహం మాత్రమే సుఖపడును. కాని అదే పురుషుని వివాహమాడుట ఒక సామాజిక అవసరము. పరాధీనమున గల అతడు నీకైనను నీ సంతానమునకైనను ఏమి చేయగలడు? నీ సంతానమునకు అట్టివాడిని తండ్రిని చేయుదువా? అతడు ధనవంతుడు కాకపోవచ్చు, కాని అతని దేహము హృదయము బలమును మించినవారు ఈ రాజ్యమున వేరొకరుండే అవకాశమే లేదు. మరి అతడి పురుషార్థము మాటేమి? నమస్కారం. మహారాజు వివాహ సందర్భంగా రాణి అవంతిగారు సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు దేవి లావణ్య. సిద్ధంగా ఉండండి. పురుషార్థము కూర్చి తమరు విమర్శించుట సబబు కాదేమో. రాజ్యము అనావృష్టిలో ఉన్నప్పుడు, ఈ రాజ్యమునకు ధనము అవసరమైనప్పుడు ఈ నగరవధువే దేహమును అమ్మి సంపాదించిన ధనమే ఈ రాజ్యమునకిచ్చినది. కావున పురుషార్థము కూర్చి విమర్శించవద్దు.